శేఖరం, రెండు ఏళ్ళ తర్వాత ముగ్గురు పోచినావు. ఈ చరిత్రను చెప్పో తెట్టా. కానీ బుర్ర తిని నీ చెప్పి తిని శేఖరం. మా నంజి 67 పెళ్లి చేసుకుని పెళ్ళ గొంగులు ఇరుక్కున్నాడు. అబ్బు, వాడి ఆటలేంది పాటలేంది. ఎప్పుడు కుళ్ళు కబుర్లేనా? మన చిల్లర కుడి చిట్టే పెళ్ళ లేదు, పక్కన కొట్టుగారితో నెగిసిపోయిందట. టూరింగ్ ట్యాక్స్ లైన్ టచ్చింగ్ అంట. కొట్టనట నోరు ముసుకురాలేవా? వాళ్ళ అబ్బులకి ఆడపిల్ల పుట్టిందట. ఆ రోజు అయినాడు స్పీడ్ ఏం తగ్గలా. పోయిన కార్తీకంలో పిచ్చి వాన, సూర్యుడు ఎలుపులు కొట్టానా? కొంపకూలి కనకమ్మ సచ్చి కాపుడకు శేఖరం పదవోయ్. ఇంట్లో తిరిగి కాలు పెట్టినాను బొంబాయి దాకా వెళ్ళావు, మరి వచ్చేసాను. కొన్ని ఇంట్లో నుంచి బయటికి పోమని చెప్పండి, పోతాను. కూర్చో కూర్చో. రోషానికి ఎంత కూలేదు? అన్నీ మీనిపలేక ఏం లేదు, అన్నీ మీ నుంచి వచ్చినవిగా అంటున్నా. చదువు కోసం అంత దూరం వెళ్ళా, గుర్తయిద్దా? అన్నయ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. పాస్ అవుతావు సరే, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చెయ్యాలనుకుంటున్నావని అడుగుతున్నా. తమ్ముడికి బొంబాయిలో ఉద్యోగం దొరికింది. అన్నయ్య ఉద్యోగం చేసుకుంటూనే జర్నలిజం చదువుతాడట. విన్నావా? నువ్వు చదవబోయేది ఏజం జర్నలిజం. నువ్వు ఏ ఇజం అయినా చదువు, దాన్ని మాత్రం డబ్బు కట్టక్కర్లా. ఎవరు కడతారు డబ్బు? ఏమైనా చెట్టగా కాస్తుంది. పత్రిక ఆఫీసులో ప్రూఫ్ రీడర్గా పని దొరికింది, ఆ రాబడితోనే చదువుకుంటాను. అయితే నువ్వు ఈ తండ్రి సహాయం అవసరం లేదంటావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతావు, కానీ ఈ ఊరికి మాత్రం తిరిగి రానంటావు. అంతేగా నువ్వు అనేది? ఇలా చూడు, బొంబాయిలో ఎవరైనా హిందీ గింది అని అటువంటిది ఏం లేదు. సైవులం మనం, ఊళ్ళో మర్యాదగా బతుకుతున్నాం. ఈ పాటికి నువ్వు గుజరాతీ సత్తాజాన్ని ఎవరిని తీసుకురాకు, బాగుండదు. గుర్తుంచు. నేను పెళ్ళిళ్ళకి పార్సల్కి తీసుకెళ్ళానుక నేను బొంబాయిని సెలవు పెట్టించింది. తీసుకెళ్తే ఏంటి అడిగిపోతావా? రామ్మా నమస్కారం అండి. ఎవరో తెలుసా? మా నారాయణమూర్తి గారు అబ్బాయి. అలాగా అన్నీ అంటే చెల్లెని కళ్ళలో పెట్టి చూసుకోవాలని నాన్నగారు చెప్పలా? అంతకని పని ఉంది ఆయనకి. ఏం నాన్నగారు రాలే? లేరు, వైజాగ్ లేదు. శేఖరు నీకు గుర్తు రాలే? నేను తెలుగు మాస్టర్. గుర్తు
కథ మారే నీలో బల పందుకే కలిపేనులే ఒడి చేరే
నా మాటని ఆ ఏరియాలోకి వచ్చామని తెలిసిందో మనల్ని విడిచిపెట్టడం దేని కోరుకోవడం ఎందుకు? మన ఊరికే కనుంచిన అదే వద్దు అంటున్నా. అయ్యి బాబోయ్ గొడుగు సాయి వచ్చేస్తున్నాడు, కదిలే ఉంటే చంపేస్తావు. సలాం అలైకుం బాయ్. బాబు శేఖరావు, మన అమ్మాయిల కోసం ఇటు మాట ఇచ్చామో తెలిసిన తలకాయ నరికేస్తారు. నరికిని నువ్వు లవ్ అంటానికి నా తలకాయ ఇటుకు పోవాలా? వస్తున్నారు. పోనాది, పంచాయతీ కలిగి తప్పెట్టలేదు. పిల్లలు ఎవరా అమ్మాయి? నాకెట్టా తెలుస్తుంది, ఇప్పటికైనా మించిపోనది లేదు. వెళ్ళిపోయి వచ్చి ఎవరో తెలిసినది తెలీరా? ఎందుకైనట్టు ఇంత గోళ, వెళ్ళిపోయి వచ్చి శేఖర ఓ పర్దా తిరిగి చూసినది ఇది. అతన్ని చాలా ఇద్దరు బుగాయించుకు, నాకు అంతే తెలిసిన పని చెప్పకర్లే. నీ పేరేంటి? ఏకే తలుపు సార్ పండుతున్నావు. ఏ శైల, కోళ్ళు పనులు ఉన్నారా? ఇదిగో వస్తున్నా. మా అబ్బా దస్తత్ పెట్టాడు, ఈ జీన చదివింతే. ఏంట్లో స్కూల్ రానమ్మా? నీ బ్యాగ్ నాకు ఇచ్చిన అన్నం తీసుకో. ఎందుకే ఎందుకు నడకు ఇవ్వే? ఎందుకే నీ సంచి నాకు ఇచ్చావు? ఎవరు? అయ్యో మిమ్మల్ని ఎర్ర సంచి. ఓకే ఒకే నిమిషం, నేను ఒకటి చెప్పాలి. అదే ఎలా చెప్పాలో తెలియటం లేదు, కానీ ఇప్పుడు చెప్పేస్తా. ఏడవకండి. ఏమన్నానని నేనే వండేది మీతో. నేను ఎవరు? థ్యాంక్ యూ, సారీ. అదే మీ ఎర్ర బ్యాగ్ చూసి పొరపడిన ఆ అమ్మాయి అనుకుని. లక్ష్మి లక్ష్మి లోపలికి వెళ్ళింది.
క్లాస్ కొచ్చేటప్పుడు మరి చెల్లెపోను. అడ్డుకున్నారంటే సీత ఎగేస్తారంటే రెండు చేతులు ఉన్నాయి ఒకటి పోయినా పర్వాలేదు. పగటి అసలు కర్మంతాను శేఖరం నా నీకు మంచి పేరు చూసి పెడతాను. దాన్ని నువ్వు చేసుకో. చూడు నా మాట ఎనుకో నా నీ కాళ్ళు అడ్డుకుని అడుక్కుంటున్నాను. వద్దు రే 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 నువ్వు వెళ్ళపై
కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువాయేజాముక చితి మంటలే రేపే నా కడ ప్రాణం పోని కదమాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీ వదిలేశాను నీకే ప్రియ ఊరికి చిలకి వచ్చి వాలింది కలత విడి చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి నెలవే తెలిపి నిన్ను చేరి వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైనా వేదవరకు
నా పేరు శేఖర్, టి నారాయణ మూర్తి గారి చిన్న కొడుకుని. తెలుసు, కూర్చోండి. ఏ షమీర్, బాబుకో టీ తీసురా. ఏమవుతుంది? కూర్చో అయ్యా, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. నేను బొంబాయిలో పత్రికాఫీసులో పనిచేస్తున్నాను, జర్నలిజం కూడా చదువుతున్నాను. నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు, పల్లెటూరాన్ని. నేను మీ అమ్మాయి శైలాబాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బయటికి ఎవరి గుమ్మం తొక్కి ఏం మాట్లాడుతున్నారా కుక్క? నమాజ్ చేసి వచ్చాను, లేకపోతే నరికి పారేసేవాడిని. విన్నావుటే, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చాను. అడగడానికి రాలేదు, పెద్దవాళ్ళకి చెప్పి చేసుకుందాం ఆశపడ్డాం. వదిలో బాను, ఆగు. ఈ బషీర్ అహ్మద్ ను రెచ్చగొట్టావంటే ఇక్కడే నరికి పాతేస్తాను. ఎంత ధైర్యం రా నీకు! నేనెవరు, మీరెవరు? రెండు వేరు వేరు రక్తాలు, అవి కలవు. చేయచ్చు. ఈ రెండు రక్తాలు కలిసిన ఎక్కడ్రా మీ చెన్నయ్య? చెన్నయ్య గారు లోనే ఉంటాడండి. ఏమిట్రా ఈ గాయం, ఎలా తగిలింది? ఏం లేదు, నువ్వు కట్టమ్మా. విశాలం, మానేపల్లి శివరామయ్య తన కూతుర్ని ఇవ్వటానికి శేఖర్ జాతకం అడిగాడే, చెప్పావా? మానేపల్లి శివరామయ్య కూతురు. ఏమిటి సమాధానం రాదు? ఏం వద్దని చెప్పు. ఆయన వస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు వీడు ఒంటిగట్టేలా బొంబాయిలో పిడకల్లంట చపాతీలు తింటూ పడుంటాట? అడిగి చెప్పు. గౌరవమైన కుటుంబం, చక్కని పిల్ల, డిగ్రీ కూడా పూర్తి కావచ్చింది. కావాలంటే మీన్నోసారి వెళ్ళి చూసిరా. మనం అక్కర్లేదు. ఎందుకుట? నా పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలో, ఎవరిని చేసుకోవాలో నాకు తెలుసు. ఇదేదో కొత్త కథలా ఉంది, ఏమిటి విషయం? నేను అమ్మాయిని చూశాను. సరే, తెల్లదేవురయ్యా, బొంబాయా, హింది మాట్లాడుతుందా? అందుకే వీడి బొంబాయి పంపించుతున్నాను. విన్నావా నువ్వు? బొంబాయి కాదు, మన ఊరు అమ్మాయే. మనూరమ్మాయ? ఎవరు అడిగేది? నిన్నే చెప్తే అనవసరంగా గొడవ చేస్తారు. చెప్పబోయ్. శైలాబాను. బషీర్ అహ్మద్ కూతురు. ఎవరు? ఆ ఇటీవల మే బషీరేనా? బషీర్, నీ కూతురు మా వాడు వంక చూసిందా? ఇక్కడ కూలీలు జరుగుతాయి, జాగ్రత్త. ఏయ్, నేను లేనాడినే, రోషన్ లేనాడి కాదు. ఇక్కడేమన్నా తప్పు జరిగిందో? రెండు కుటుంబాలు ఉండవు. చదువున్నవాడు, డబ్బున్నవాడు బుట్టలో వేసుకుందాం అనుకున్నావా? ఏయ్, ఎవడెక్కి కావాలి ఆయన బోర్డు డబ్బు? మాకు అభిమానం ఉంది. అంటే అభిమానం మాకు లేదంటావా? ఆ మాట నా నోటితో చెప్పాలి. ఆడపిల్లని అదుపులో పెట్టుకోలేని వాడు నువ్వేంటంటావా? నాలుగు అక్షరం ముక్కలు చదువుకుంటుందని ఆడపిల్లని స్కూల్కి పంపితే పిచ్చి కుక్కల్లా చుట్టూ తిరగటం దేని? ఎవడరా కుక్క? ఈ బషీర్ అహ్మద్ నీ కొడుకుని చంపకుండా ప్రాణాలతో పంపినందుకు సంతోషించు. రా, ఎవరిని ఎవరు చూస్తాను.
మీ ఇద్దరు ఇలా చేపట్లు పడుతూ కూర్చుంటే రేపు ఇది పంచాయతీ కాపోతుంది, తర్వాత రెండు కుటుంబాలు ఊళ్ళోంచి వెళ్ళేస్తారండి. ఆహా, ఎలా వెళ్ళేస్తారో అది చూస్తాం. ఏడు చూసేది మీరు ఊరు ఒక మాట నుండి మొత్తం లేపేస్తాను. ఏదో చెయ్యొచ్చే తెలుసుంది, ఎవరు ఎవరు లేపేది. ఆగండి, ఏమిటయ్యా ఇది? పిల్లల తండ్రి మాట్లాడుకుంటున్నాం, మధ్యలో వచ్చి నరుతాం పొడుస్తా ఉంటే ఏమిటర్థం? వెళ్ళండి అయ్యా, దయచేసి వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. బషీర్, మంచిది కాదు, ఇది మంచిది కాదు. వద్దు. మూర్తిని తలెత్తుకోకుండా చేసావు కదరా, సంతోషమేక? ఇప్పుడు ఏం జరిగిందన్న? ఇంకా ఏం జరగాలంటావా? ఏం జరగాలి? నువ్వే చెప్పు. ఏ రోజైనా నేను గుడికి వెళ్లకుండా ఉన్నానరా? 20 సంవత్సరాలుగా ఈ ఊరి గుడికి నీ తండ్రి ట్రస్టీ. ఈ నారాయణమూర్తి సలహా లేకుండా ఏ దైవ కార్యము జరగదు. అటువంటిది మన మర్యాద. దేవుడికి ఊరేగింపు జరిగితే ముందు మన ఇంటికి రావాలి, ఆ తర్వాతే 4 వీధులకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ గౌరవం ఉంటుందయ్యా? ఎలా ఉంటుంది? నువ్వేమో ఆ సాయిపులమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు, వాళ్ళ నాన్నేమో చేత్తో గట్టి పట్టుకుని నలుగుతా పొడుస్తానంటున్నాడు. ఏమిటయ్యా ఇదంతా? చాలయ్యా, చాలు. చదువు నీకు నేర్పిన సంస్కారం చాలు. శైలాబాను చాలా మంచిది నాన్న, మా స్కూల్లో. నోరు మీవే! నీ అన్నయ్యకో సాయిపులమ్మాయిని కట్టబెడితే నిన్నెవరికిచ్చి పెళ్లి చేయమంటావే నన్ను? నిన్నెవడే చేసుకుంటాడు? అప్పుడు దానికి ఓ సాయిబుల కురాన్ని చూడండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి రాసుకెల్. చెట్టంతదిగా అని ఊరుకుంటున్నాను. పొగరు అడిగో, చదువుకున్న పొగరు. ఇప్పుడు నేను ముస్లిం అమ్మాయిని చేసుకుంటే తప్ప ముస్లింలు మనకు శత్రువులా? చేసుకోరా, సంతోషంగా చేసుకో, నా ఊపిరి పోయాక చేసుకో. అంతవరకు ఎదురు చూస్తూ నేను కూర్చోలేను. ఏమన్నావురా? ఏమిటే వీడేమంటున్నాడే? నువ్వు నా పూర్వజన్మ పుణ్యం అనుకుంటానరా? నీకు ఈ తండ్రి కావాలనుకుంటే నేను చెప్పింది చెయ్యి. లేదు, ఆ సాయిబుల భార్య కావాలనుకుంటే పో, అందులో చచ్చావనుకుని పో. ఏమిటండి, ఏం మాట్లాడివి? ఒరే, ఏమిటా ఇది? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణడు నాన్న. నేను బొంబాయి వెళ్తున్నాను, తిరిగి రాను.
రవి ఎలా ఉన్నావు? మా భాను ఏది? అదో అక్కడ ఉంది. ఏలే నిరాక కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువాక చితి మంటలే రేపే నా కడ ప్రాణం పోని కదమాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీ బాను. ఏయ్ బాను, మీ అమ్మ చెప్పింది నిజమా? చెప్పవే. నారాయణమూర్తి కొడుకు బొంబాయి నుంచి చిత్రాలు రాశాడా? మాట్లాడవే. ఈ బషీర్ అహ్మద్ వీధిలో తలెత్తుకుని తిరగకుండా చేశావు కదే, చంపేస్తాను. తాడి చెట్లా ఇంతమంది ఆడాళ్ళు ఉన్నారు, ఒక ఆడపిల్లని సవ్యంగా పెద్దని తెలీదు? ఏడు పాప, ఆపో. నేను మక్కా వెళ్ళొచ్చిన తర్వాత పుట్టిన బిడ్డవే నువ్వు. ఇన్నేళ్ళు నేను చచ్చి సున్నమై కష్టపడింది ఎవరి కోసం? నీకోసం కదూ. ఈ పని చేసి నన్ను తలదించుకునేలా చేశావు. అమ్మా, ఒట్టేసి చెప్పు, మళ్ళీ ఇలాంటి పని చేయనని ఒట్టేసి చెప్పు. పది రోజుల్లోనే నీకు నిక్క. నేను చూసిన పెళ్లి చేస్తున్నావా? ఏమిటి భయంగా ఉందా? నాకెందుకు గుండె దడిగా ఉంది, ఏడవననుకో.
కూర్చో. ఆప్ శేఖర్? హాజీ శేఖర్. సర్టిఫికెట్ సార్? 30 రోజుల ముందే రిజిస్టర్ చేసించాను. ఆ రోజు మన పేరు నోటీస్ బోర్డులో ఉన్నాయి. ఎవరు? ఆ ముగ్గురు నా ఫ్రెండ్స్. నాతో పాటు ప్రెస్ లో పనిచేస్తున్నారు. తెలుగు వాళ్ళు. నేను మద్రాసు చూడలేదు. మాది భీమునిపట్నం, విశాఖ జిల్లా. విశాఖ తెలీదా మీకు? బోర్డరే ఉంది దగ్గరే. ఇద్దరు ఒకే ఊరు వాళ్ళు. వారు ఇక్కడ 2 ఏళ్ళుగా ఉంటున్నారు. నేను ఈరోజు ఉదయం వచ్చాను. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడానా? చచ్చా. మరెందుకు నన్ను వద్దన్నారు? నువ్వు తొందరగా ఆపితేనే అతను తొందరగా వెళ్తాడు. అతను తొందరగా వెళ్తేనే మనకు తొందరగా పెళ్ళవుతుంది. మనకి తొందరగా పెళ్ళైతేనే నేను తొందరగా కావాలించుకుని ముద్రించుకోవచ్చు. आपका नाम क्या है? शेखर. बाप का नाम? टी नारायण मूर्ति. आपका नाम? पेर चेपो. शैला पानो. ఇత్రయం కాలం ఇవన వేണ്ടി ഞാൻ കാത്തിരുന്നു ഒരു കന്നി പെണ്ണായിട്ട് ഇവനെ വിടല്ലേ മുറുക്കി പിടിച്ചോ പയ്യൻ శేఖర్. మిస్టర్ మల్కంకర్, ఏ మేరీ వివి ఆజీ షాదీ హుయి. నమస్తే. నమస్కారం. ముబారక్ హో. థాంక్ యూ. ఐ క్రిస్కా. మిసెస్ మల్కంకర్. ఎన్నా కేస్ చాని? అప్నే బతాయా తక్ నహీ. తుమారా నామ్ క్యా హై? బాను. శైలా బాను. ముస్లిం నామ్ వాడతే. तुमने शादी कर ली क्या? तू गप्पस. गप्प कशी बसू? तेनी सांगायला नको का अगोदर? अपन रोज पूजा वगैरे करतो ना, कसं चालेल असं? मग तू आजा. एवढं तू आजा. चल. तू उसकी फिकर मत करो बेटा. शोलापुर से मेरे कुछ मेहमान आए हुए हैं, वो तुम्हारे साथ रहेंगे. संभाल लेना. थैंक यू. अंदर जाओ बेटी. షోలాపూర్ నుంచి వాళ్ళ బంధువులు వచ్చారట. 2-3 రోజులు వాళ్ళ పిల్లలు మండపంలోనే ఉంటారని చెప్పారు. కదా
కళ్ళు పీకిపోయాయి. రాత్రంతా నిద్ర లేనట్టుందిరా. The newspaper is paying us to work here. మజా కూడా నీకు సమయం నీ వెళ్ళండి. ఏమయ్యా శేఖర్, కళ్ళు ఏమిటి అంతే బర్ని? చాలా టైర్డ్గా ఉన్నట్టున్నా, రాత్రంతా నిద్ర లేదా? కూతురికి నిక్కా జరిగిందమ్మా. మగనే లేకుండా, తారీఖు లేకుండా, రచ్చా జరగకుండా, అమ్మ అంబాజాన్ లేకుండా నిక్కా జరిగింది. ఇలా ఇంటి నుంచి పారిపోయించి నిక్కా చేసుకున్నందుకు క్షమించండి. అబ్బాకి నిదానంగా నువ్వే నచ్చ చెప్పాలి. నా మీద అబ్బాకి ఎంత కోపం ఉన్నా నేను ఆయన కూతురినే కదమ్మా, దాన్ని ఎవరూ కాదనలేరు. నేను సంతోషంగా ఉన్నానమ్మా. పని పూర్తయ్యాక క్లాస్ ఉంది, రావటానికి 10 గంటల పైన అవుతుందని అన్నారు. కొత్తగా కట్టుకున్న పిల్లని ఒక్కసారి కూడా గట్టి కావలించుకుని ముద్దీలా ఎలా? నాకెలా క్లాస్కి జర్నలిజం చదవబోతుంది? ఇన్నేళ్ళు మీరు ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళి చదువుకోండి. ఇన్నేళ్ళు నాకు పెళ్లి కాలేదుగా. ఇప్పుడైతే ఏంటంట, మగుడు పెళ్ళాలనుకుంటారు. ఎలా చెప్పు, మనకి పెళ్ళి 36 గంటలు అయింది, తర్వాత ప్రపంచంలో 10,000 మందికి పెళ్ళి ఉంటుంది. ఈలోగా వాళ్ళంతా ఎన్ని రకాలుగా. Oh,
माजी माजी माफ कीजिए माफ कीजिए माफ कीजिए चिट्ठी 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 थैंक यू सॉरी सॉरी माजी बानू मेन दगर नीचे उतर वचिंदी नानगर राशर ఒకసారి చదువు చూడరు తర్వాత చూద్దాంలే వంటింట్లో నాకు చేతులాడు ఏం రాసుంటారనని బురం తొలిచేస్తుంది ఇప్పుడు చదివితే అనవసరం గొడవలు వస్తాయి ఏం రావు డబ్బులు పంపారా కోపం పోయిందనుకుంటాను ఓం నమ ఓం నమ శివాయ నా చిన్న కొడుకు లేడని ఏనాడో నీ చేతులు కడుక్కున్నాను కానీ మీ అమ్మే ఇంకా తేరుకోలేకపోతుంది మీ అన్నయ్య దాన్ని పక్కూరు పెద్ద డాక్టర్ దగ్గర చూపించి తీసుకొచ్చాడు రక్తపోటున్నారు దీని కారణం ఎవరో నీకు వివరంగా చెప్పక్కర్లేదు ఎటువంటి అమ్మాయిరాది చదవండి ఎటువంటి అమ్మాయిరాది ఇల్లు విడిచి ఓ పరాయి మగడితో లేచిపోయిందంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు కాకపోతే అది ఇలా సిగ్గుపిడి మీ నాన్న అనుకున్నట్టు మా అమ్మ నాన్న లేక మనుషులు ఇంకా అందుకే నేను చదవనని మొత్తుకున్నా నా గురించి ఏమన్నా పర్వాలేదు నా వాళ్ళని ఎందుకు అవమానించాలి మేము ఎప్పుడైనా మీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడావా చెప్పండి ఆయన రాసిందని నన్నేం చేయమంటావు తర్వాత చదవండి తను మంచి పిల్లని నాకు తెలుసు కానీ నువ్వు ఇలా మీరు మార్చుకోండి ఆయన రాసిన చదవండి ఆయన డబ్బు ఆయనకి పంపేస్తాను నువ్వెందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు 1000 రూపాయలు పంపుతున్నాను ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగి ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించు వచ్చే జన్మలో ఆర్ ముచ్చే నిన్ను కూడా ఏంటిది ఊర్కే సర్దాకి సర్దాకనే ఇంతకు ముందే విన్నా చె ఊర్కో
ముఖమో పెల పచ్చి పసి వేళే తగిలిన బుడహా ఎంత ఇహమో చిత్రంగి చిలక రాత్రి పగలన్నక ముట్టాయించి నడుమో కూతురుండేది, అది ఎప్పుడో తెచ్చింది. ఆ సాగుతో చుట్టరికాలు కలపడానికి ఎవరు రానక్కర్లేదు. చుట్టరికాలు కలుపుకోవడానికి నారాయణమూర్తి జన్మలో ఈ పక్కకి ఎప్పుడు రాడు. నాకు ఇటుకలు కావాలి, దొరుకుతాయో దొరకవో కనుక పెద్ద భయ. ఒక లోడు కావాలి ఉత్తర దేశం పంపించడానికి. ఉత్తర దేశం పంపడానికి బషీర్ దగ్గరికెందుకు? అక్కడ ఇటుకలు ఉండవా? ఈ మాటలు ఇతనికి అనవసరం. డబ్బెంత, ఎప్పుడు ఇస్తాడు అడిగి చెప్పు. ఇటుకి 75 పైసలు, లోడు 2000 రూపాయలు చెప్పు. 1000 రూపాయలు భయాన. ఒక్కొక్క రాయి మీద రాముడి పేరు వేయాలి. ఇసి 3 రూపాయలు దే దో. ఇవాళ కొంచెం బిడ్డ రొంబే ఏమాత్రమే.
ना पहला कर मिशन मार दो नहीं माची ये दो रुपया रोज तुम्हारे पास से लेते हैं सब ये दो दो चलो तीन रुपया दे दो प्रमोशन प्रूफ रीडर से रिपोर्टर का माची सर नेलक रेंडो ले दो जितो अंतनिया दृष्टि में ഈ പങ്കജമ്മ എല്ലാം അറിയാം. നീ ഈ കഴിവയുടെ മനസ്സിനെ കളിപ്പിക്കുകയല്ലേ? അതിക്കത് പങ്കജം ദ്രോഹി, നീക്ക് ദ്രോഹം ചെയ്താണ് പങ്കജം. తమతో మాట్లాడని కాసుకున్నారు ఎవరు పెద్ద అయ్యగారు
నీ కూతురు నాకు ఉత్తరం రాసింది. అది నా కూతురు కాదు. అరే ఎన్నాళ్ళు నేను అలాగే అనుకున్నానయ్యా, కానీ వాళ్ళిద్దరు మనల్ని మనుషుల కింద రక్క చేశారా? ఏదో వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు బిడ్డను కనబోతోంది. బిడ్డను కనబోతోందా? ఈ విషయం నా కొడుకు తెలియకుండా ఉత్తరం రాసింది నీ కూతురు. అది అడ్డం పెట్టుకుని చుట్టరకాలేం గలపక్కర్లా. చుట్టరకం కోసం నీ దగ్గరికి ఎవరు వచ్చారయ్యా? మన ఇద్దరి మధ్యన గొడవల్లో పుట్టబోయే బిడ్డను అలకూడదని వచ్చాను. వస్తాను, కానీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, పుట్టబోయే బిడ్డ మా మతాచార ప్రకారం పెరుగుతాడు. మధ్యలో మీ మతం ఏంటి? అరే తండ్రి మతమే కదా కొడుకు, తండ్రిగా వంశాన్ని మూలం. అదంతా మీకు, మాకు తల్లే మూలం, తల్లి వల్లే వంశం. పుట్టబోయేది సాయిబుల బిడ్డ కాదు, స్వచ్ఛమైన సాయిబుల బిడ్డ. మా ఆచారం మాది, మా దేవుడే మాకు ఇస్తాడు. నువ్వు విన్నైనా చెప్పు, బిడ్డ వెళ్ళేది మసీదు కాదు శివాలయం. నేను చెయ్యి పట్టుకు తీసిపోయి 5 సార్లు నమాజ్ చేయిస్తా. లింగోద్భవ సమయంలో నిద్ర లేపి నదిలో నుంచో పెట్టి పంచాయతీ నిన్ను ముట్టుకొని ఇస్తే కదా, చూద్దాం. ఏమిటి ఇవన్నీ, ఎవరిని అడిగి తెచ్చారు? దీన్ని సత్వాస అంటాం. బిడ్డ పుట్టబోయే ముందు పిల్ల పుట్టింటి వాళ్ళు చేసే సాంప్రదాయం. అదే ఉద్దమ్మా, ఇక్కడ అగ్నిపర్వతమే బద్దలవుతుంది. విశాలం, ఇల్లు వెతుక్కుంటూ మర్యాద చేయడానికి వచ్చారు, వెళ్ళమంటం పద్ధతి కాదు. మీకు నచ్చదని? ఇది నీ కోసమో నా కోసమో కాదు, పుట్టబోయే బిడ్డ కోసం. లోపల తీసుకురండి అమ్మా. రండి.
నమస్కారం. నమస్తే. మేము శక్తి సమాజం చూస్తున్నాం. అయోధ్యలోని రామజన్మభూమిలో రామాలయాన్ని కట్టబోతున్నాం. ఒక్కొక్క హిందూ ఇంట్లోనూ డబ్బులో వస్తువులో వసూలు చేస్తున్నాం. అయోధ్యలో రామాలయాన్ని కట్టడానికి మీకు తోచిన సహాయం చేస్తే బాగుంటుంది. మీరు కొంచెం అలా రండి, బయటికి రండి, మందిరికి వెళ్ళి అలా రండి. Come on!
ஏட் நன்னா? கம்மா. ஏல் ஏல் நன்னா? నీకు మేము ఏం ద్రోహం చేశాంరా? నిన్ను కడిగి పెంచి పెద్ద చేయటం తప్ప వేరే ఏ పాపం చేశాం? ఏమిటన్నా ఇది? ఈ ఊరు కురుక్షేత్రంగా మారి తగలబడిపోతుందని పేపర్లో రోజు వార్తలు వస్తుంది. చండాలు 1000 మైళ్ళ దూరంలో నీ కన్నవాళ్ళకి తెలియకలేదంటావా చెప్పు? నువ్వెలాగున్నావునని ఒక కార్డు బుక్ రాస్తే అరిగిపోతావా? మీరే కదా అయ్యానే కన్న తండ్రిని కోపంలో 1000 అంటాను. నాకు 2 కొడుకు లేడని ఖరారు చేసుకుంటాను. అందుకని మమ్మల్ని వదిలేస్తావురా నువ్వు? సరే లోపలికి రండి. ఇక్కడ ఎందుకు? నేను వచ్చింది ఇక్కడికి విందులకి వినోదాలకు కాదు. నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడా లేడా చూసిపోదామని వచ్చాను. నా తల ఊరిగేలోగా ఇంకో ఎదురు దెబ్బ తగలకూడదన్న భయంతో వచ్చాను. భయపడిపోయాను. Ensure that similar disturbances do not recur. The cooperation of the public, particularly the press, will be greatly appreciated. That's all. That's all. Thank you. Thank you. Sir, Sekar from Indian Express, would you please? No, no, it's over. Renewed questions. Bus, ho gaya. December 6th, Renewed Layer Adamundi Pranam. 56. Postmortem report lo Renewed Layer Adamundi. Riots lo 56 chadipoyaru. Aithe hospital report tappatara? That's not my business. గాయపడ్డ వాళ్ళ చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తే అందులో ఎక్కువ మంది ఏమీ తెలియని అమాయకు. ఈ పోలీసులకి అమాయకులు అంటే కిట్టదా? అక్కడ జరిగిన అగత్యాలకి ప్రతీకారంగా వీళ్ళు ఇక్కడ కలవరం సృష్టించారు. పోలీసులు ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆ గొడవలు చేసిన వాళ్ళు దెబ్బలు తగలకుండా ఉంటాయా బతాబో? కానీ పోలీసులు మోకాళ్ళ కిందేగా ఫైర్ చేయరు. ఎందుకు గుండెలను వెన్నులను కలిసారు? అదే చూశాను. హాస్పిటల్లో కుప్పలు కుప్పలు కప్పుడున్న శవాలు చూశాను. అక్కడ డాక్టర్స్ అడిగాను. పోలీసులు ఎవరు? వాళ్ళు మనుషులే. 500 మంది రాళ్ళు పెట్రోల్ బాంబులు వేస్తుంటే చేతులు ముడుచుకొని మోకాల కింద కాల్చబడ్డారా? ఆ సాకుతో ఎంతమంది చెప్పారు? అన్యాయంగా ఎన్ని ప్రాణాలు పోయినాయి? వాళ్ళ కుటుంబాలు ఎంత కోషిస్తున్నాయో తెలుసా? లేక తెలుసుకునే అవసరం? పోలీసులు ఫైర్ చేస్తే కాల్చారు, చంపారు, అరాచకం అంటే అరుస్తారు. ఫైర్ చేయకపోతే నుంచోటి తమాషా చూశారంటే రాస్తారు. అంతేగా
మనవాళ్ళ మీద ఒట్టే చెప్తున్నాను. ఒకవేళ అనుకున్నా ఈ కుటుంబం నుంచి నిన్ను దూరం చేయగలనా ఏమిటి? వెళ్ళు తల్లి, నీ మామగారికి ఆకలిస్తుంది, నీ చేతితో పట్టెడు అన్నం పెట్టు. साथियों पर गोली चला दी. मेरी बेटी की शादी के लिए जितना दहेज इकट्ठा किया था सब लूट के ले गए साहब, सब लूट के ले गए. हम हिंदू मुसलमान तो हमेशा भाई भाई की तरह रहते हैं साहब, क्या के बारे में तो कभी सुना ही नहीं साहब. कुछ लोगों ने घर के अंदर घुसी मेरी आंखों के सामने मेरे पति को मार डाला. ఒరే ఒరే, నీళ్ళు నీలం రంగులో ఉంటాయిరా, ఇండా ఇండా దీంట్లో రాయ్. ఎవరో వచ్చారట. ఇలా వచ్చారు
తమరెందుకు వచ్చినట్టు? అందుకే నేను వచ్చాను. వచ్చి రాగానే నీ బుద్ధి చూపించావు. నా మనవాళ్ళ ముఖాన ఒక కిలో బూడిది పూసావు. లేకపోతే నా మనవాళ్ళకు నువ్వు వచ్చి కుళ్ళ పెట్టేదాకా నన్ను చెవులో పూ పెట్టి కూర్చోబెట్టవా? ఏదైనా పర్లేదు నాన్న. రే, చక్కెర తక్కువ ఇవ్వను. బషీర్ భాయికి వయసు మళ్ళీ. ఈ పిల్లల ఒంట్లో సగం మా రక్తం ఉందని తెలుసుకో. మిగతా సగం మా రక్తం, అంతేకాదు స్వచ్ఛమైన రక్తం. ఈ ఊరు పరిస్థితి ఏం బాగోలేదు, అందుకే వీళ్ళందరినీ తీసుకుని మన ఊరికి ఎడదామని వచ్చాను. నువ్వెట్టా తీసుకెడతావు? నీకన్నా ముందు నేను ఇక్కడ వచ్చి కూర్చుని దేనికట్ట? అదేం లేదు నాన్న, బషీర్ భాయి తాతయ్య ఊరు, సరదాగా మాట్లాడుకుంటున్నాం. చూసావా, మన ఇద్దరం గొడవలు పడకుండా రాజీ పడదాం, అందరినీ తీసుకుని మన ఊరికి వెళ్ళిపోతాం. కానీ పిల్లలు మాత్రం మా ఇంట్లోనే పెరుగుతారు. పెరుగుతారు పెరుగుతారు, దద్దోజనం తిని చెవిలో పువ్వు పెట్టుకుని నీలా పెరుగుతారు. సాయిబుల కొంపల పిల్లలు ఎలా పెరుగుతారు మా తెలియదేంటి? అందుకే ఇద్దరు తాతయ్యలకి ఒక్కటే గొడవ. ఏమంటున్నారు నీ మామగారు నా మామగారు? తాతయ్యలు ఇద్దరు చెరమనవాణ్ణి తీసుకెళ్ళి పెంచుకుంటారట. అంతేనా? లక్షణంగా తీసుకెళ్ళమను. అలా అంటారేమిటి? తీసుకెళ్ళి కష్టపడి వాళ్ళ ముచ్చట తీరుతుంది. బాగుంది మరి మనకు. నువ్వు ఇంకొన్ని కట్టేసరి. ఓయ్బో, ఆశ చూడు. ఇంకొక్కటి ఆడపిల్ల. ఇదేమిటి మళ్ళీ కొత్తగా? నువ్వు నడు మీద చేతులు వేసుకుని నడవడం చూసి ఎన్నాళ్ళైంది? ఇంత పెద్ద కడుపు నువ్వు దోకుని ఎన్నాళ్ళైందో? పాప కావాలో ఇవాళ కనాలే తెల్లారి పాప నా చేతిలో ఉండాలి, అందుకేం చేయదా? ఇంతే కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లని ఇవ్వనడుగు. పిలుపు సుఖం చెట్టు వేరుకు పా
కాదు సుఖం హే మనన పిలుపు సుఖం రాకుమారుడికి గెలుపు సుఖం సంతి కడుపుకి పాల సుఖం మొగుడు శ్రీమతి అలకల ముద్దుకన ముడుపు సుఖం రే పగలు పన్నెట్లో ఉన్నా రాదు మీనుకి చలికాలం అల్లి బిల్లి గలాలిస్తుంటే గారాల పూబాల కోరేది సరసం బుచ్చి బుచ్చి పాప నువ్వు అందాలు పెట్టు వేధిస్తే నా మీదే ఒట్టు కుచ్చి కుచ్చి కొనమా ఇవ్వదంట నీకుంటే వేషం ఇంకా చాలు వెళ్ళమంట కోడి కూడా చంపారు ఇక మాలో సహనం చచ్చిపోయింది మేము సహించాం
ఎంత మహిషుడు అసలే ఉన్మాదానికి కారకులు ఎవరు? బాబ్రీ మసీదుని పగలగొట్టింది ఎవరు? బాబ్రీ మసీదుని పగలగొట్టింది మా వాళ్ళు అయితే దానికి నేను గర్విస్తాను. ముసల్మాన్ కి హిఫాజత్, ఇక్కడ ముస్లింలకు రక్షణ కల్పించడానికి ఎవరు లేరు. మేము అనవసరం, అందుకే మమ్మల్ని మేమే రక్షించుకోవాలి. ఒక్కొక్క ముస్లిం ఇంట్లో జరుపుడు అరాచకం చేస్తున్నారు. ఇక ఇక్కడ ఉండాలంటే మా చేతిలో ఆయుధాలు ఉండక తప్పదు. ఒక విషయం తెలుసుకోండి, అసలు వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్కడి నుంచే కదా ఈ గొడవల్లో బలైంది. 80% ముస్లిం వచ్చారు. మా మసీదు పడగొట్టేప్పుడు పోలీసులు వెడుగ్గా చూశారు. జనంలో కలిసి పోలీసులు మా వాళ్ళు మాత్రమే కలిశారు. కారణం, ఆ పోలీసులు 75% శక్తి సమాజం వాళ్ళే. హిందూ దేశం, దీన్ని గౌరవించలేని వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి. ఈ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బతుకుతున్నారు. బొంబాయి తగలబడుతుంది. ఈ మంటలారేది ఎప్పుడు? మీ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బలుగుతున్నారు. బొంబాయి తగలబడుతుంది. ఈ మంటలారేది ఎప్పుడు? రాక్షసుడు ఏం చేశాడంటే 4 తాడిచెట్లు అంత ఎత్తుకు పెరిగాడు. దాంతో అందరూ భయపడి రాముడి దగ్గరికి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఏటి నిద్రపోయావా? ये क्या कर रहे हैं आप? ये हमारा आदमी है, मैं आपसे बोल रहा हूँ, ये हमारा आदमी है. चलिए चलिए, जिंदा गॉड दे दो. जाइए जाइए, वो मेरा बड़ा भाई है. చిన్నపిల్లలు ముసలాళ్ళని చూడకుండా కత్తులు తీసి. నువ్వేం భయపడకు, ఏం జరగలేదు. ఇంకా ఏం జరగాలి? సమయంలో నువ్వు రాకపోతే వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు? ఏం చెప్పావు బషీర్, వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం లేదులే, చెప్పు బషీర్, ఏం చెప్పావు? నా అన్నవని చెప్పాను.
మీరు లోపలికి రండి, వెళ్ళండి. నీళ్ళు తీసుకురామా, నీళ్ళు తీసుకురా. ఇదిగో వెళ్ళి నీళ్ళు తీసుకురా.
lost their business and homes is staggering. There has been a mass exodus of immigrants. Apne tikse talash kiya. Maa nanna, Banu vaalla amma nanna kuda kanapadaledu. Vayasu enta? 6. 6. Che sir. Twins. Em dress vesukunnaru? Kabir tela paisama kurta vesukunnadu. Kabir safed paisama kurta sir. Kaval em dress vesukunnadu? Blue half pant yellow t-shirt. Banu, Roman. నీ పిల్లలు తప్పకుండా దొరుకుతారు రోమంత్. తెలుసు తెలుసు. Come on!
वो खुद होगा ये मिलिट्री का। अरे तुम यहाँ क्या कर रहे हो, घर का तुम्हारा, चलो चल चल जाओ चलो। హాస్పిటల్ కి రావద్దు, నేను చూసేస్తాను. లేదు, నా పిల్లలు నేను చూడాలి, నేను వచ్చి వెతుకుతాను. నా మాట వినండి. నా పిల్లలు కావులు పిల్లలు. ఆరుగురు పిల్లలు పైన చనిపోయారు, చాలా మంది పొజిషన్ క్రిటికల్ గా ఉంది, వాళ్ళలో మీ పిల్లలు ఉన్నారమ్మ చూసుకోండి. అదే తెలియట్లేనన్నా.
तुम्हारा नाम क्या? शैला बानो। क्या हुआ? क्या हुआ? क्या हुआ? क्या हुआ? Oh,
बस बस कर बस बर्दाश्त नहीं होगा अल्लाह बर्दाश्त नहीं करेगा కాలి కాలి రక్తం మాంసపు ముద్దలే మిగిలాయి ఆపండ్రా అల్లా ఇది భరించడు అల్లా ఇది భరించడు మీ అందరికి దండం పెట్టి వేడుకుంటున్నారు. ఇక్కడున్న వాళ్ళంతా పసి పిల్లలు ఆడవాళ్ళు, దయచేసి వెళ్ళండి. ఎక్కువ ప్రాణం తీసింది ఈ ఊరిని తగలబెట్టింది. ఎవరో స్వార్థానికి రెచ్చగొడితే మీరెందుకు ఒకరినొకరు చంపుకుంటారు? రాజకీయ నాయకులు స్వలాభం కోసం ఊరిని తగలబెట్టి తమాషా చూస్తున్నారు. గుండాలు దాదాలు ఊరిని దోచుకుంటున్నారు. మతోన్మాదంతో పెద్దలు మారణహోమం చేస్తున్నారు. ముందు వాళ్ళకి బుద్ధి చెప్పి తర్వాత ఇక్కడికి రండిరా. पहले इस बेवकूफ को जलाओ. हाँ जला दो, जला दो, जला दो, जला दो, काल चला, काल चला, जला दो, तगल बैठा, तगल बैठा, मुझे मार डाला, तनी तो पुट रहा, कुली कोर कोर कर रहा, पुट रहा, काल चला, काल चला, ये मेरा बच्चा है, मेरा है, ये मेरी बहन है, ये मेरी बहन है. మేల కథ మేల.
Since I need you to come.